ఈ వీడియోలో మనం ప్రోమో అనాలిసిస్ ప్లస్ కొత్త కంటెస్టెంట్లు ఎవరు ప్లస్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరు సీక్రెట్ రూమ్లో ఉన్నారు ప్లస్ గేమ్ ఎలా చేంజ్ అవ్వబోతుంది కొత్త కంటెస్టెంట్స్తో అన్న విషయం మాట్లాడుకుందాం. రెడ్నెస్ ఇంకా తగ్గలేదు, ఇంకొంచెం ఉంది. సో మీకు డిస్కంఫర్ట్గా ఉంటుందని చెప్పి పెట్టుకున్నారు. సో అది డ్రాప్ చేస్తే తగ్గుతుంది, లేదంటే ఇరిటేషన్ స్క్రీన్ ఏదైనా ఎక్కువసేపు చూస్తుంటే మళ్ళీ ఆ రెడ్నెస్ వచ్చేస్తుంది. అందుకని ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్స్ కూడా ఈ వారం పెట్టట్లేదు. సో ఎవరైనా దానికోసం ఎదురు చూస్తే సారీ, ఎవరైనా ఎదురు చూస్తేనే బాస్, అందరికీ కాదు. ఎనీవే వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఇది కొత్త ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్. సో హెచ్డి వీడియోలు పెడదామని ఒక ఆండ్రాయిడ్ ఇచ్చా, అంటే ఐవస్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, అది అప్లోడ్ అయ్యేపడి టైం పడుతుంది. సో అందుకని తెచ్చా. మైక్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వినిపిస్తుందా లేదా అన్నది ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేయండి. ఈ వారంతా మళ్ళీ మన యూట్యూబ్ రికమెండేషన్స్ పెరిగితే మన ఛానల్కి ఊపు వస్తుంది అని నా సిక్స్ సెన్స్ ఎందుకో చెప్తుంది. సో అందుకని మీరు అందరూ ఉన్న ఆడియన్స్ అందరూ లైక్లు చేస్తూ ఉండండి వీడియోని. సో రీచ్ పెరగడానికి ఉపయోగపడింది. అలాగే నా వ్యూస్తో పాటు మీ వ్యూస్ని కూడా కామెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎపిసోడ్ రెండు పార్ట్స్గా ఉంది. ఇందాక నా వీడియోని చెప్పినట్టే అది కన్ఫామ్. ఫస్ట్ బిగ్ బాస్ 7 1.0, అందులో హౌస్మేట్స్గా మిగతా వాళ్ళని కన్ఫామ్ చేశారు, కొంతమందిని ఎలిమినేట్ చేశారు. తర్వాత 2.2 లాంచ్ అయింది. 2.2 లాంచ్ తర్వాత మిగతా అదే కొత్త కంటెస్టెంట్స్ అందరినీ హౌస్లో ఎంటర్ చేశారనమాట. ఎలిమినేషను రెండు రకాలుగా జరిగింది. ఎలా చేశారంటే నేను అనుకోవటం, హౌస్మేట్స్గా కొంతమందిని ప్రకటించారు, కొంతమందిని ఎలిమినేట్ చేశారు. సో ముందుగా ఎవరిని ప్రకటించినట్టున్నారు, హౌస్మేట్గా ఎవరైనా అడిగినట్టున్నారు కదా, సో ఒకళ్ళిద్దరిని చేసినట్టున్నారు. దానికన్నా ముందు ఏం చేశారంటే యాక్టివిటీలకు 7 పంపించారు కాబట్టి ఏదైతే ఆడియన్స్ ఓట్స్ ఉన్నాయో ఆ ఓట్స్ ప్రకారం సుబ్బుని ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే సుబ్బుకి అందరికన్నా తక్కువ ఓట్స్ వచ్చాయి. సో ఇది పక్కా కన్ఫామ్, సుబ్బుని ఎలిమినేట్ చేశారు. ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ చేస్తారంటారు కాబట్టి ఆడియన్స్ ఓట్స్తో ఎలిమినేట్ చేశారు. మిగతా 6 లోపలికి వెళ్ళిన తర్వాత 4 హౌస్మేట్స్గా డిక్లేర్ చేసి, నేను అనుకుంటున్నా ఇది నా అనాలిసిస్ మాత్రమే, 4 హౌస్మేట్స్గా డిక్లేర్ చేసి బాటమ్ 2 ఉన్న ఇద్దరిని అక్కడ నుంచో పెట్టారు. ఆ ఇద్దరు ఎవరంటే గౌతము, తేజ. బాటమ్ 2 నుంచి ఉన్న ఇద్దరిని నుంచో పెట్టి ఇప్పుడు ఈ ఎలిమినేషన్ని హౌస్మేట్స్ డిసైడ్ చేస్తారు, హౌస్మేట్స్ ఓట్స్ చేస్తారు అని చెప్పారు. అక్కడ ఉన్న హౌస్ వాళ్ళందరూ ఓట్ చేశారన్నమాట. సో వీళ్ళు వెళ్ళిపోయిన సుబ్బు 7 మిగతా 2 బాటంలో ఉన్న వాళ్ళు తీసేస్తే ఇంకెంతమంది మిగిలేరు, 4. ఆ 4 హౌస్మేట్స్ కింద డిక్లేర్ చేశారు. అమరు, శివాజీ, ప్రియాంక, ఇంకెవరున్నారు, యావరు, వీళ్ళు 4 హౌస్మేట్స్గా డిక్లేర్ చేశారు. బాటమ్ 2 వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ని హౌస్మేట్స్ డిసైడ్ చేస్తారు. సో తేజ, గౌతమ్లో ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటారో మీరు చెప్పండి అన్నారు. వాళ్ళందరూ అక్కడ ఏదో రంగునీళ్ళు పోశారు కదా, అది ఎక్కువగా గౌతమ్కి వచ్చాయి. సో గౌతమ్ని హౌస్లో నుంచి ఎలిమినేట్ చేశారన్నమాట. హౌస్లో నుంచి ఎప్పుడైనా నాగార్జున గారు మాట చెప్తూ ఉంటారు, హౌస్లో నుంచి బయటికి పంపించేది ఆడియన్స్ మాత్రమే, ఆ హక్కు ఆడియన్స్కి ఉంది చెప్తే మీకు నాకు లేదు అని చెప్తూ ఉంటారు. సో ఇది క్లియర్ ఇండికేషన్ ఏంటి అంటే గౌతమ్ ఎలిమినేట్ అవ్వలేదు, గౌతమ్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. సో గౌతమ్ సుబ్బు అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇందాక ప్రోమోలో డౌట్ ఉంటే ఈ ప్రోమోలో చూస్తే క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా గౌతమ్ సుబ్బు కనిపించట్లా. సో సుబ్బుని ఆడియన్స్ ఓట్స్ ప్రకారం యాక్టివిటీ ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక హీమ్యాన్ దాంట్లో విలన్ ఉంటాడు కదా, స్కెలిటన్ ఫేస్ వేసుకొని, ఆ ఫేస్ లాంటి ఒక అతను వచ్చి ఓం భీమ్ ఫట్ స్వాహ అన్నట్టుగా సుబ్బుని ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు. మనకు మాత్రం ఎవరమే చూపించి కాసేపు కొంచెం ఓవర్ యాక్షన్, అదే అడవుడు ఉంటుంది కదా, ఆ థ్రిల్ మెయింటైన్ చేసి సుబ్బుని తీసుకెళ్ళిపోయాడు అనమాట. మిగతా వాళ్ళు ఇక్కడ ఓటింగ్ పెట్టారు, హౌస్మేట్స్ చేసేసి మీ ఇద్దరు బాటమ్ 2 ఉన్నారు. సో మొత్తం బాటమ్ 3 ముగ్గురు ఉన్నారని నాగార్జున గారు చెప్పి ఆవిడని ఎలిమినేట్ చేసిన తర్వాత మిగతా 2 ఉన్నారు. సో వీళ్ళు హౌస్మేట్స్ డిసైడ్ చేస్తారని చెప్పారు. సో హౌస్మేట్స్ అనేది ఎలిమినేషన్ చేయరు కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడు, ఇది కూడా పక్క. సో ఇది బిగ్ బాస్ 7 సీజన్ 1.0 ఎండ్ కార్డు అక్కడ పడిందనమాట. నెక్స్ట్ బిగ్ బాస్ 7 2.0 అక్కడ ఓపెన్ చేశారు, కట్ చేస్తే అక్కడ ఓపెన్ అయింది. సో నెక్స్ట్ లెవెల్ 3 స్టార్ట్ అయింది. సిద్ధార్థ్ వచ్చాడు తన మూవీ ప్రమోషన్కి, చిన్నానో ఏదో మూవీ. ఈ మధ్య మూవీస్కి బాగా దూరం అయిపోయాం. బిగ్ బాస్ ఉన్నాడు, బిగ్ బాసే, ఎవరు అడిగారు బిగ్ బాస్ వస్తారా ఈవినింగ్ మ్యాచ్ వస్తారా అంటే బిగ్ బాసే చూస్తా బాస్, ఎవరు మ్యాచ్ అయినా కూడా బిగ్ బాస్ ఉన్నప్పుడు నేను బిగ్ బాస్ మాత్రమే చూస్తా, ఇంకేది చూడాలి ఇంకేది చేయాలి, వర్క్ చేసుకుంటానండి, అదే కదా నా ఫుడ్. సో వర్క్ చేయాలి తప్పదు. సో మ్యాటర్ ఏంటంటే సిద్ధార్థ్ వచ్చాడు, కాసేపు పన్ను యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, ఆ పన్ను యాక్టివిటీ డీటెయిల్స్ అని మనం వద్దు కానీ పని జరిగింది. దాని తర్వాత కొత్త కంటెస్టెంట్స్ కొంతమంది హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ కొత్త కంటెస్టెంట్స్ని మీరు గెస్ట్ చేయొచ్చు అనమాట, నేను కూడా గెస్ట్ చేయడానికి ట్రై చేశాను. నాకేమనిపించిందంటే ఆ ముళ్ళ జాకెట్ వేసుకొని ఒక అతను వెళ్తున్నట్టు కనిపిస్తున్నాడు కదా, ఖచ్చితంగా అతను అంబట్ అర్జునే. సో ఆయన అడిగారు దమ్ముగా ఆడుతున్నది ఎవరు, దుమ్ముగా ఆడుతున్నది ఎవరు అని చెప్పి ఇద్దరిద్దరిని చెప్పన్నారు. సార్ ఏంటి సార్ ఎక్కడ ఎరికిచ్చేస్తున్నారు అది ఇది అని చెప్పాలా, గట్టిగా చెప్పాలి సార్ దమ్ముగా ఇంకా ఇద్దరు ఆడుతున్నారు, దుమ్ముగా ఇద్దరు ఆడుతున్నారు, బట్ వీళ్ళిద్దరికీ ఇన్పుట్స్ ఇస్తే వీళ్ళు కూడా దమ్ముగా ఆడే అవకాశం ఉందన్నట్టు ఏదో చెప్పాలి, మొవాడు పడకూడదు ఇంకా. ఎందుకంటే గేమ్ స్టార్ట్ అయిపోయింది, 5 అయిపోయింది, నేను కూడా కంటెస్టెంట్స్ ఆడియన్స్ రెడీగా ఉన్నారు, ఆడియన్స్ కొత్త కంటెస్టెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే గేమ్ వన్ సైడ్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బిగ్ బాస్ ఎప్పుడు వన్ సైడ్ అయితే మజా రాదు,
టూ సైడ్స్ ఉండాలి. వన్ సైడ్ అయితే ఇంకా మరీ వన్ సైడ్ అయిపోతే మజా వస్తుంది, అది వేరే విషయం, కానీ టూ సైడ్స్ ఉండాలి. అంతేగాని వన్ సైడ్ అయిపోతే మాత్రం మజా రాదు. ఇంకా 5 వారాలు కదా, ఇంకా 10 వారాలు గేమ్ ఉంది. సో టూ సైడ్స్ ఉండాలి. వీళ్ళ ఎంట్రన్స్తో గేమ్ బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో ముళ్ళ జాకెట్తో ఉన్నది అర్జున్, మరి ఆ ముళ్ళు తనకే గుచ్చుకుంటాడా, లోపలికి వెళ్ళి ఎవరికైనా గుచ్చుతాడా చూడాలి. పైగా అర్జున్ అమర్కి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి ఆ ఈవెంట్స్ అయ్యి చూస్తూ ఉంటే, క్లోజ్ అంటే మరీ క్లోజ్ కానీ ఫ్రెండ్స్ అని చెప్పి ఈవెంట్స్ అయ్యి చూస్తూ ఉంటే మా టీవీలో అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి చూద్దాం ఎలా చేస్తాడు, ఆయనకేమైనా ఇన్పుట్స్ ఇస్తాడా, ఆయనకేమైనా అలాగే నీ గేమ్ని ఇలాగాడి ఇలాగే బాగుందని చెప్పి ముంచుతారా, ఇన్పుట్స్ ఇస్తే ఎలాంటివి ఇస్తాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఎలా వీళ్ళు డీల్ చేస్తారు అన్నది. పైగా తిని కూడా తినక ఏమైనా ముద్ర వస్తుందా, ఈ ఒక కంటెస్టెంట్ డ్రాప్ అయ్యారంట. ఎందుకు డ్రాప్ అయ్యారంటే మళ్ళీ సీరియల్ బ్యాచ్ అంటున్నారు, ఆ నెగిటివిటీలో మనం కూడా కొట్టుకుపోతాయని చెప్పి ఒక కంటెస్టెంట్ డ్రాప్ అయ్యారంట. సో అలాగే ఈయన కూడా కొట్టుకుపోతాడా అందులో, లేదంటే అందులోంచి బయటకు వస్తాడా, తన ఒక్కడే వస్తాడా, లేదంటే వీళ్ళందరినీ చేయబట్టుకొని లాగుతాడా అన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక అంబటి అర్జున్ విషయంలో మాత్రం గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తను ఎలా ఆడతాడు అన్నది ఆల్ ఐస్ ఆన్ హిమ్ అనమాట. మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ ఐస్ ఆన్ హిమ్. ముఖ్యంగా అమర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్జున్ వెళ్ళాలి హౌస్లోకి, అర్జున్ వెళ్ళాలి మా వాడికి చెప్పాలి, అర్జున్ వెళ్ళాలి మా వాడికి చెప్పాలని చాలా ఆతృతగా ఆవేశంగా ఎదురు చూస్తున్నారు. అర్జున్ ఏం చేస్తాడు అనేది నిజంగా ఇంపార్టెంట్గానే ఉంది. దాని తర్వాత నాకు తెలిసి అశ్విని కనుకోండి ఈ క్వశ్చన్, నీ రియల్ లైఫ్లో ఏంటి చాలా కోపంగా ఉండంటే కోపమే ఎక్కువ ప్రేమే ఎక్కువ సార్ అని చెప్తున్నారు అశ్విని శ్రీ అని చెప్పి. ఎవరని అడగద్దు, నాకు కూడా తెలియదు. ఆ ఇన్స్టా ప్రొఫైల్ చూసి నేను ఒక తినాను అనుకోవడం తప్పితే, ఎక్కడో చూసినట్టు అనిపించడం తప్పితే అంత డీటెయిల్స్ నాకు తెలియదు. నైని పవన్ కూడా మీరు చూస్తున్నారు, రెడ్ డ్రెస్ అశ్విని అనుకుంటున్నాను, తర్వాత బ్లాక్ డ్రెస్ నైని అనుకుంటున్నాను, దాని తర్వాత సిల్వర్ కలర్ డ్రెస్ ఎవరో వేసుకుని వెళ్తారు కదా అది పూజా గురుమూర్తి గారు అనుకుంటున్నాను, బ్యాక్ సైడ్ చూపించింది. ఇంకొక అబ్బాయిని చూపించారు నాకు, బోలే షవాలియా కెవ్ కార్తిక్ అంటే కొంచెం షార్ట్గా ఉన్నారు కాబట్టి కెవ్ కార్తిక్ ఏమో అనిపిస్తుంది, కొద్దిగా వైట్ షర్ట్ లాంటిది ఉంది, కెవ్ కార్తిక్ అని అనుకుంటున్నా, చూడాలి ఏం చేస్తారన్నది. సో వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. అందరికన్నా ఎక్కువగా మాత్రం అర్జున్ మీద ఐస్ ఉంటాయి. పూజా గురుమూర్తి గారు ఎలా ఆడతారన్నది కూడా ఇంట్రెస్టే. ఎప్పుడు చూసినా సరే నేను ఆవిడ చూసినా కొంచెం సైలెంట్గా ఉండే క్యారెక్టర్ ఆవిడది. మరి హౌస్లో సైలెంట్గా ఉంటే సరిపోదు, వైలెంట్గా ఉండాలి, మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలి. శుభశ్రీ గారిది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నా. నైని పావని కూడా కొంచెం గట్టిగానే మాట్లాడతారు, గట్టిగానే చేస్తారు అనుకుంటున్నా. తనకు కూడా గేమ్ గురించి ఐడియా ఉంది, లేకపోయినా ఇప్పుడు చెప్పి పంపించారు కాబట్టి చూడాలి. ఇక వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత లోపలికి, వీళ్ళందరూ ఆల్రెడీ 2 బ్యాచ్లు ఉన్నాయి, ఆ 2 బ్యాచ్ల్లో కలుస్తారా లేదంటే వీళ్ళ బ్యాచ్ ఫామ్ చేస్తారా, ఆ 2 బ్యాచ్లు కలిస్తే ఎవరి బ్యాచ్లో కలుస్తారు, నాకెందుకో వీళ్ళందరూ శివాజీ ప్రశాంత్ వీళ్ళని అట్టి పెట్టుకుని ఉంటారేమో అని అనిపిస్తుంది. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సైడ్ నుంచి అలా చేస్తే తప్పు కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ గేమ్ ఆడాలనుకుంటారు, సో వాళ్ళ గేమ్లో ముందుకెళ్ళాలనుకుంటారు. సో వీళ్ళతో ఉండే అవకాశం ఉంది. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళ నెగిటివ్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం కాబట్టి హౌస్లో బయట నుంచి చూసినప్పుడు, మీరు కొన్ని వారాలు సర్వైవ్ అవ్వాలి అని హౌస్లో కనుక వెళ్తే మీరు వీళ్ళని అట్టి పెట్టుకొని ఉండొచ్చు, ఎవరిని శివాజీని ప్రశాంత్ని. లేదు నేను టాప్ ఫైవ్కి వెళ్ళాలి, కప్పు కొట్టాలి, ఎట్లాగైనా సరే ఫస్ట్ తెలుగు బిగ్ బాస్లో ఫస్ట్ కప్పు కొట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవ్వాలి అన్న గనక ఆ యాంబిషన్ తెలితే మాత్రం కొత్తగా ఇండివిజువల్గా ఉండి వీళ్ళ తప్పుల్ని ఎండగడతా, వాళ్ళ తప్పుల్ని ఎండగడతా, నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడొచ్చు. నన్ను అడిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్, మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ ట్యాంజెంట్లో వేరేది ఆడొచ్చు. ఆడియన్స్కి వీళ్ళని తప్పును ప్రూవ్ చేయొచ్చు, వాళ్ళని తప్పును ప్రూవ్ చేయొచ్చు. ఎందుకంటే 5 వారాలు బయట నుండి గేమ్ చూసాం కంటే ఆ పాయింట్స్ రాసుకోవాలా ఎక్కడెక్కడ ఆడియన్స్కి సింపుల్. అబ్బా బిగ్ బాస్లో బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో లోపల మనం ఆ పాయింట్ చెప్పాలి, లోపల మనం ఏ పాయింట్ చెప్తున్నామో బయట ఆడియన్స్ అది అనుకోవాలి, అప్పుడు ఆడియన్స్ నీకు కనెక్ట్ అవుతారు. వన్స్ నీకు కనెక్ట్ అయిన తర్వాత నువ్వేం చెప్పినా రచ్చగానే ఉంటుంది. ఇప్పుడు నేను అమర్దీప్ మీద ట్రోల్ చూశాను, ఏంటంటే తను ఏడుస్తూ ఉంటే ట్రోల్ వచ్చిందనమాట, ఏదో ఒక కమలాసన్ లాంటి సాంగ్ ఏదో వచ్చింది. అదే అమర్కి సింపుల్ డిఫరెన్స్, లోపల కనుక గేమ్ బాగా ఆడి పాజిటివ్గా ఉండి అలాంటి ఏడుస్తూ ఉంటే కనుక వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాడ్ సాంగ్స్ వేసి అమర్నికి నీరాజనాలు పెట్టేవాళ్ళు, ఎంతో సాక్రిఫైస్ పెద్ద సాక్రిఫైస్ చేశాడు అన్నట్టు ట్రోల్ ఉండేది కాదు. సింపుల్ డిఫరెన్స్ అంతే. మనకి బయట నెగిటివ్గా ఉంటే మన లోపల ఏం చేసినా కూడా అది ట్రోలింగ్ అవుతుంది, మనకి బయట పాజిటివ్గా ఉందనుకోండి లోపల ఏం చేసినా కూడా దానికి హీరో లెవెల్ ఎలివేషన్స్ ఉంటాయి. సింపుల్ బిగ్ బాస్ కాన్సెప్ట్ అంతే. సో లోపల మనం చెప్పే పాయింట్ బయట ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వాలంటే మనకు కొన్ని తెలివితేటలు ఉండాలి లోపల, మనకి డబ్బుగా ఉండద్దు, మనం కరెక్ట్గా జనాలు ఏం చూస్తున్నారో చెప్పగలగాలి. సో అదే అక్కడ డిఫరెన్స్ అయిందనమాట, 2 బ్యాచ్లకి డిఫరెన్స్ అదే అయింది. వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు చేయటం, అది చేసిన తర్వాత ఆడియన్స్లో కూడా అలాగే వెళ్ళటం, అక్కడ అలా కనెక్ట్ అవ్వటం, వీళ్ళు హైలైట్ అవ్వటం, వాళ్ళు ఏమో తూచవటం అలా జరుగుతూ ఉంది. సో కొత్తగా వెళ్ళే బ్యాచ్ ఎవరైనా సరే కప్పు కొట్టాలి అనుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరితోనూ కలవకుండా విడిగా ఉండి ఇండివిజువల్గా ఉండి వీళ్ళు గ్రూపే వాళ్ళు గ్రూపే అని బయట ఆడియన్స్కి ప్రూవ్ చేయగలిగితే, వాళ్ళు చెప్పే పాయింట్ బయట ఆడియన్స్ కనెక్ట్ అవ్వగలిగితే వాళ్ళు దూసుకెళ్ళిపోతారు. టాప్ ఫైవ్ కాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కూడా కప్పు కొట్టే ఛాన్స్ ఉంది. రీసెంట్గా బిగ్ బాస్ ఓటీటీ సీజన్2లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి కప్పు కొట్టాడు ఎల్విష్ యాదవ్. సో అలాగే అలా జరిగే అవకాశం ఉంది, కొట్టివారేలు ప్రాబిలిటీ ఉంది.
లేదు అలా అనుకుంటే అలా జరగ ఇప్పుడు కూడా టాప్ ఫైవ్ అన్నది కన్ఫర్మ్ అయింది కానీ వీళ్ళు టాప్ ఫైవ్ ఉండొచ్చు వీళ్ళు టాప్ ఫైవ్ ఉండొచ్చు అని ఖచ్చితంగా కప్పు కొట్టే లక్షణాలు ఈ క్యాండిడేట్కి 100% ఉన్నాయని మాత్రం ఇంత మట్టి కన్ఫర్మ్ అలా నా పర్సనల్ ఒపీనియన్ 100% ఈ క్యాండిడేట్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి బిగ్ బాస్ విన్నర్ అవడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయని క్యాండిడేట్ ఎవరు లేదు కంపారిటివ్గా చూసుకొని ఈ ఇతను విన్ అవుతాడు ఈమె విన్ అయ్యిద్ది అనుకోవడం తప్పితే ఓవరాల్గా చూస్తే మాత్రం కంపారిజన్ లేకుండా చూస్తే మాత్రం వా కంపారిజన్ లేకుండా చూస్తే మాత్రం ఎవరు విన్ అయ్యేటట్టు మాత్రం నాకు అనిపించడం లేదు సో ప్రస్తుతానికి బట్ ఓవరాల్గా సీజన్ అయిపోయే బట్టి తెలిసిందేగా ఎవరు ఎవరు అక్కడ మనకి బెస్ట్గా అనిపిస్తే వాళ్ళని మనం విన్ చేసుకుంటారని చెప్పితే ఏ పారామీటర్స్ ఉండాలి విన్నర్కి ఇంకో ఈ క్వాలిటీస్ ఉండాలి ఇవన్నీ ఉండాలి అని చెప్పి అయితే మనం ఆ చెక్ బాక్స్ పెట్టుకుని ఆ పది ఈ పది ఇట్లా పది ఈ అబ్బాయికి ఉన్నాయని చెప్పి కొట్టలేం కదా సీజన్కి ఎప్పుడు కంపారిటివ్గా అక్కడ ఉన్న 15 మందిలో 18 మందిలో 20 మందిలో ఎవరు బెస్ట్ అయితే ఎవరు సారీ ఎవరు బెస్ట్ అయితే వాళ్ళు విన్ అవుతూ ఉంటారు సో అలాంటి పాయింట్స్ ఎవరైనా చెప్పగలిగితే వెళ్ళిన వాళ్ళలో ఓకే లేదు మాకు వారానికి 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి 10 వారాలు ఉంటే ఒక 25 లక్షలు వస్తాయి వెనకేసుకుందాము అని వెళ్తే మాత్రం చక్కగా వెళ్ళి శివాజీ పల్లవ ప్రశాంత్ వాళ్ళతో బయట పాజిటివ్గా ఉంది కాబట్టి వాళ్ళతో ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లేస్తారు కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది రాజా అదేంటి అంటే శివాజీ పల్లవ ప్రశాంత్ కూడా ఓటింగ్లో ఉంటే వీళ్ళకి బ్యాండ్ బజా బారాతే ఎందుకంటే వీళ్ళకి కనుక సొంత ఆడియన్స్ లేకపోతే వీళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే ఉన్నది ఒక ఓటే ఆ ఒక్క ఓటు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే వేసుకుంటారు కాబట్టి మీకు ఇయ్యరు కాబట్టి ఖచ్చితంగా మీకు బ్యాండ్ బజా బారాత్ అయిపోయింది మీరు వెళ్ళిపోతారు కూడా అలాంటి గ్రూప్లో ఉంటే కనుక సో నిన్న ఎవరో పెట్టారు తేజ ఏ గ్రూప్లో లేకపోవటం వల్ల విన్ అయ్యాడు అది అట్లీస్ట్ సేవ్ అయ్యాడు కొద్దిగా సరే లేదంటే తేజ కూడా లిస్ట్ ఓటింగ్ పడేది అని చెప్పి తేజకి లిస్ట్ ఓటింగ్ పడింది బోట నుంచి 2 మీరు అన్నది కూడా కొద్దిగా పాయింటే ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందులో ఓట్లు లేవు కదా ఒక గ్రూప్లో ఉంటే అట్లీస్ట్ 2 తీసేయటానికి ఒకటే ఓటు ఉంది సో ఆ గ్రూప్ మెయింటైన్ చేయటం వల్ల కూడా ఏమైనా యూజ్ ఉంటుందా లేదా అన్నది కూడా ఆలోచించుకోవాలి చాలా ఉన్నాయి ఏం చేస్తారు ఏంటో గేమ్ మీద ఐడియా ఉన్న లోపలికి వెళ్తే కనుక ఈ టైంలో లోపలికి వెళ్తే కనుక దుమ్ము లేపుతా ఆడొచ్చు ఏమీ ఐడియా లేకుండా బిగ్ బాస్ అంటే ఉదయం లేచాక సాంగ్ వేస్తాడు మన నాలుగు స్టెప్పులు వేస్తాం మధ్యాహ్నం అన్నం తిడతాం అన్నం తింటాం సాయంత్రం టాస్క్ పెడతాడు గట్టిగట్టిగా అరిచేయటం టాస్క్ ఏదో చేసి గెలిచేయటం అని చెప్పి అనుకొని వెళ్తే మాత్రం చక్కగా వచ్చేయచ్చు తిరిగి ఎంతమంది అభిమానులు ఉన్నా నేను చక్కగా సర్దుకొని ఇంకో 3-4 వారాల్లో వచ్చేయచ్చు అనమాట ఎక్కువగా ముఖ్యంగా ఈ 5 గురు 6 గురు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకైతే ఈజీగా వచ్చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి కంపారిటివ్గా అరే వీళ్ళు ఏం చేయట్లేదు అనుకుంటారు కాబట్టి అదనమాట సో చూద్దాం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైవ్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే లైవ్లో ఒక నిమిషం మిస్ అయినా కూడా అలాంటి పాయింట్స్ అమ్మో ఆడికి ఏం చెప్పేశాడు వాడికి ఏం చెప్పేశాడు అనే డౌట్లు వస్తూ ఉంటాయి మనం ఎక్కువ లైవ్ చూస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి నోటిఫికేషన్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది లైవ్లో ఏం జరుగుతుందో మనం ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటాము సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి కింద టాప్ వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది నాది కూడా ఉంటుంది పర్సనల్ది బట్ టాప్ వ్యూస్ అయితే ఖచ్చితంగా ఫాలో అండి సో సో దట్ స్టోరీస్ కానీ ఏదైనా మన ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య బాగా ఫాలోవర్స్ పెరిగారు థ్యాంక్స్ టు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అనమాట అది ఈ రోజు నుంచి లైక్లు కొడతా ఉండండి వీడియోకి సో దట్ రీచ్ పెరిగితే మీ ఛానల్ మన ఛానల్ అరే ఈయన నేను 100 ఉన్నప్పుడు ఫాలో అయ్యా 1000 ఉన్నప్పుడు ఫాలో అయ్యా ఈడికి ఒక 10 సబ్స్క్రైబర్లు వచ్చారంటే మీకు కూడా ఆనందంగానే ఉంటుంది కదా రాజా అది నేను చెప్పేది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్